నేను మీ మానవి. ఈరోజు మన ప్యారెట్ ముచ్చట్లో ఏంటి అంటే, ముచ్చట్లు అంటే ముచ్చట్లు కాదు, రేపు ఇండిపెండెన్స్ కదా, ఆగస్ట్ 15. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుందాము, ఓకేనా? సో ఇండిపెండెన్స్ డే అంటే అందరికీ తెలిసిందే, స్వతంత్ర దినోత్సవం, అవును కదా? మనకి ఈరోజు ఇంకా ఫ్రీగా ఉన్నాము, ఫ్రీగా వచ్చింది అంటే ఎంతోమంది మహానుభావులు, ఆడవాళ్ళవని అని మగవాళ్ళవని అని ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ జీవితాలని, వాళ్ళ సుఖాన్ని, సంతోషాన్ని అన్నింటినీ త్యాగం చేస్తే ఈరోజు మనం ఇంకా ఇంకా ఇండిపెండెంట్గా బ్రతుకున్నాం, అవునా కదా? అవును కదండి. సో ఇట్లాంటి ఫ్రీడమ్ మనకి ఇచ్చారు వాళ్ళు, ఓకే, బాగుంది. ఒక్కసారి ఇప్పట్లో అందరూ కూడా పేరెంట్స్ అవనియండి, పిల్లలు అవనియండి ఎట్లా ఉన్నారు అంటే, ఏంటి, సాఫ్ట్వేర్ జాబు లేదంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబు, పెళ్ళి అంటే నా అండి లైఫ్ అంటే. నిజంగా కొంతమందికి ఏదో చేయాలని ఉన్నా వాళ్ళకి వాళ్ళకి ఆ అవకాశం ఉండదు, బికాజ్ వాళ్ళకి చేయాలని ఉన్నా ఫిజికల్ హెల్త్ అనేది వాళ్ళకి సహకరించాలి. ఒకవేళ ఫిజికల్ హెల్త్ ఉన్నా, ఇప్పుడు ఎలా అంటే, జస్ట్ లైక్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అవ్వాలి అంటే ఫిజికల్గా బాగుండాలి, ఎనర్జీ లెవెల్స్ హైలో ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా పోలీస్కి సంబంధించి, హైట్ ఉన్నాయి. అలాగా ఇప్పుడు లాయర్ తీసుకోండి, లాయర్ అంటే వాయిస్ బాగుండాలి. సో ఇలాగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటి అంటే అందులోకి వెళ్ళి చేయాలి అని, సేవ చేయాలి అని ఉంటుంది, కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. అట్లీస్ట్ ఒకసారి ఆలోచించండి, నిజంగా ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు ఏదైనా ఒక వాల్ వచ్చింది అనుకోండి, ఫైటింగ్ చేయాలి అంటే ఎంతమంది ముందుకు వెళ్ళి ఫైటింగ్ చేస్తామండి? ఎంతమంది మీ పిల్లల్ని ముందుకు పంపగలరు? ఒక్కసారి ఆలోచించండి. నేను అన్నా అని అనుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు కూడా ఒకప్పుడు ఉండేది చిన్నప్పుడు, అంటే ఇవేమీ తెలియక ముందు రూల్స్ రెగ్యులేషన్స్, నాకు ఏదైనా మంచి పోలీస్ అవ్వాలి, అట్లా ఏదైనా ఒక మంచి ఇదిలో ఉండాలి, ఏదో చేయాలి ప్రజలకి అన్నట్టు ఉండేది. బట్ నాకు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేవు. సో నాకు నిజంగా నా లైఫ్లో అన్సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ఇదే మాట. నాకున్న గోల్స్ అన్నీ వేరే వేరే, నా థాట్స్ ఏం చేస్తాం లేండి, కాకపోతే నా జనరేషన్ ఒకటే అండి. ఇప్పుడు జనరేషన్ అంతా చాలా ఫాస్ట్ ఉన్నాను, మీ పిల్లలని ఒకే మంచి జీవితం ఇవ్వాలి అని ప్రతి పేరెంట్స్ని ఉంటుంది, కాదు అని అనను, కానీ ఒక్కసారి ఆలోచించండి. అంటే మరి ఒక్కొక్కరు ఉన్నవాళ్ళు కాదు, ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే మీరు ఎందుకని ఆలోచించరు? మీ పిల్లల్లో ఎవరైనా ఒకరిని పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మనకి బోర్డర్ సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా బోర్డర్లో, మనకి రక్షణ కల్పిస్తూ ఉంటారు కదా సోల్జర్స్. సో అట్లాంటి ఫీల్డ్లోకి పంపాలి అని ఎందుకు ఆలోచించాలండి? ఒకసారి ఆలోచించండి. ఇండిపెండెన్స్ డే అని చెప్పి స్టేటస్లు ఇవి పెట్టుకోవడం కాదు, మన వంతు మనం ఏం చేస్తున్నాము? నిజంగా మన దేశానికి రేపంటూ ఒక యుద్ధం వస్తే ఎంతమంది మునికి వెళ్ళి నిల్చోగలము? ఆలోచించండి. మనం ఏదో హీరో హీరోయిన్ అంటే మన లైఫ్ కావడం కాదండి, నిజంగా చెప్తున్నా, మనం 100 సంవత్సరాలు బ్రతకడం గొప్ప కాదు, ఒక్కరోజు బ్రతికినా
అది చరిత్రలో మనకంటూ ఒక పేజీ నిలిచిపోవాలి అని అంటాయి. అట్లా ఉండాలండి లైఫ్ అంటే, నిజమైన లైఫ్ అంటే అని. అందరిలాగా పుట్టామా చచ్చామా అన్నట్టు కాదు, సంథింగ్ ఏదో ఒకటి ఉన్నాయి ఆలోచించండి. కనీసం పేరెంట్స్ కాకపోయినా ఎన్ జనరేషన్, మై డియర్ సిస్టర్స్, బ్రదర్స్, ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి, ఓకేనా? సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నేను ఏదైనా తప్పుగా చెప్పాను అంటే క్షమించండి. ఎందుకు నాకు చెప్పాలి అనిపించింది చెప్పాను. ఓకేనా అండి? బాయ్.